ఓం శాంతి. ఈరోజు మునుల యొక్క తేదీ 17/11/23. మీటే వచ్చే తండ్రి యొక్క కంఠహారంలాగా కావటం కోసం జ్ఞానయోగాల యొక్క పరుగులు తీయండి. మీ కర్తవ్యం ఏంటంటే మొత్తం ప్రపంచానికి తండ్రి యొక్క పరిచయం ఇవ్వటం అంటున్నారు బాబా. ప్రశ్న, ఏ ఆనంద తన్మయత్వం లోపల సదా ఉన్నట్లయితే మీ రోగాలు కూడా బాగైపోతాయి అంటున్నాడు బాబు. సమాధానం, జ్ఞాన యోగాల యొక్క ఆనంద తన్మయత్వంలో ఉండండి. ఈ పాత శరీరం యొక్క చింతన చెయ్యకండి. ఎంత శరీరం లోపల బుద్ధి పోతే, లోభం పెట్టుకుంటే అంతగా ఇంకా ఎక్కువ రోగాలు వస్తూ ఉంటాయి. ఈ శరీరంని శృంగారం చేసుకోవటం, పౌడర్ పెట్టుకోవటం, క్రీములు పెట్టుకోవటం, ఇవన్నీ అనవసరమైన శృంగారాలు. కాబట్టి మీరు మీ యొక్క జ్ఞాన యోగాలతో అలంకరించుకోండి. ఇదే మీ యొక్క సత్యాది సత్యమైన శృంగారము అంటున్నారు బాబు. ఈ మురళి యొక్క ధారణ కోసం ముఖ్య సారాంశము, ఏ ఒక్కరితో కూడా మీరు అసహించుకోవద్దు. అందరితో మధురమైన వ్యవహారం చేయాలి. జ్ఞాన యోగాల్లో ఇలాంటి పంజం చేయాలంటే బాబా యొక్క కంఠహారాల్లాగా కావాలి. అలా అయిపోయేటట్టుగా చేయాలి. నిద్రను జయించేటటువంటి వాళ్ళుగా అయ్యి పృదు పృదునే లేచి తండ్రిని జ్ఞాపకం చేయండి. సుదర్శన చక్రాన్ని తిప్పండి. ఏదైతే పాతది ఉందో వాటన్నిటినీ కూడా ఆలోచనా సాగర, ఏదైతే బాబా వినిపిస్తున్నారో, బాబా రోజు ఏదైతే వినిపిస్తున్నారో వాటన్నిటి గురించి ఆలోచనా సాగర మననం చేసేటటువంటి అలవాటు చేసుకోవాలి అంటున్నారు బాబా. వరదానము, బుద్ధిని డైరెక్షన్ ప్రకారంగా శ్రేష్టమైన స్థితిలో ఉంచేటటువంటి మాస్టరు సర్వశక్తివాన్ భవ అని బాబా వరదానం ఇస్తున్నారు. చాలామంది పిల్లలు ఎప్పుడైతే యోగంలో కూర్చుంటారో ఆత్మాభిమానిగా కావటానికి బదులుగా సేవ జ్ఞాపకోస్తుంది. కానీ ఈ విధంగా కావద్దు. ఎందుకంటే లాస్ట్ సమయం ఒకవేళ అశరీరిగా కావడానికి బదులుగా సేవ యొక్క సంకల్పాలు కనుక వచ్చినట్లయితే సెకండ్ యొక్క పేపర్లో ఫెయిల్ అయిపోతారు. ఆ సమయంలో బాబా తప్ప నిరాకారి, నిర్వికారి, నిరహంకారి, మరి ఏది జ్ఞాపకం ఉండవద్దు. సేవ లోపల అయినప్పటికీ సాకారం లోపలికి వచ్చేస్తారు. కాబట్టి ఈ అభ్యాసం చేయండి. ఏ సమయంలో ఏ స్థితి లోపల ఉండాలో ఆ స్థితిలో వెళ్ళిపోవాలి. అప్పుడు మాస్టరు సర్వశక్తివంతులు, కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ ఉన్నవాళ్ళు అంటారు. స్లోగన్, ఏ విధమైన పరిస్థితినైనా సరే సహజంగానే దాటుకునే సాధనం ఏంటంటే ఒకే బలము, ఒకే విశ్వాసము అంటున్నారు బాబా. అచ్చా మధురాతి మధురమైన భాగ్యశాలి అపురూపమైన బిడ్డలకి మాతాపిత బాబ్దాద యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రికి ఆత్మ బిడ్డల యొక్క నమస్తే. ఓం శాంతి.